guys, hello and welcome back to Bezawada Backpacker. 130 days Andhra Pradesh ride lo bhaganga present you explore chesina place which is Baruva Beach anamata. Morning sunrise kosam 5 o'clock lechesi almost 5:30 ki vachanu. Ikka tripod pettu almost asa samudrame padipindi tripod. So finally visuals aithe collect chesanu. Mundu aa visuals enjoy cheseyandi. So guys, visuals somewhat okay అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అసలు ఫస్ట్ మెన్ చేసిన ప్లాన్ ఏంటంటే అక్కడ టాప్ మనకి కనబడుతుంది కదా లైట్ హౌస్ ఆ లైట్ హౌస్ మీదకి వెళ్ళి ఆ లైట్ హౌస్ మీద రికార్డ్ చేద్దాం అనుకున్నాం బెస్ట్ వస్తు విజువల్స్ అని బట్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే అక్కడ అంతా లాక్ చేసేసి ఉంది కొంచెం ముందుగా ఇంటిమేట్ చేసి ఉండే వర్కౌట్ అయి ఉండేదాం సో ఇంకేం తప్పక వచ్చేసి ఇక్కడ పెట్టి విజువల్స్ షూట్ చేశాను ఇక్కడ ఈ విజువల్స్ కూడా బాగా వచ్చింది ఎందుకంటే అక్కడ పెట్టుంటే మనకి ఈ అలలు అనేది క్లియర్ కనబడేది కాదు ఇక్కడ పెట్టడం వల్ల వ్యూస్ అనేది క్లియర్ గా వచ్చినాయి నాకు తెలిసి విజువల్స్ బాగా వచ్చాయి అనుకున్నాను ఇంకా యాజ్ యూజువల్ గా మళ్ళీ మనల్ని ఇంటరాక్ట్ అవుదాం ఈ రోజు లాస్ట్ వీడియో కూడా ఇద్దరు పక్కపక్కన ఉన్నారు మీ పేరేంట్రా ప్రేమ్ సాయి ప్రేమ్ సాయి మీ పేరు మోహన్ గెస్ట్ ఆల్రెడీ సీ కోటి లింగ స్వామి వీడియో చూసిన అర్థం అవుతుంది ఇద్దరు గురించి అసలు నీకు ఇంకా బారువా అనగానే మీకు గుర్తొచ్చేదండి ఫస్ట్ లైట్ హౌస్ అండి లైట్ హౌస్ ఓకే సెకండ్ శివాలయం శివాలయం చెప్పు నీకు అసలు బారువా అంటే గుర్తొచ్చేదండి నీ ఎమోషన్ అండి బారువా అంటే నాకు బారువా అంటే బీచ్ ఇష్టం బీచ్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటది వాతావరణం ఓకే అంటే ఇలాంటి ప్రశాంతత అన్ని దగ్గర దొరకదు అది మాత్రం నిజంగా లక్కి అయితే ఏంటి బీచ్లు చెట్లు ఏటండవు ఎక్కడైతే ప్రశాంతంగా కొండలు చెట్లు బీచ్ కాకుండా నెక్స్ట్ బీచ్ గుళ్ళు మంచి టెంపుల్స్ ఉన్నాయి చాలా మంది వస్తారు కదా కోలాహలంగా ఉంటది చాలా బాగుంటది నిజంగా బారువా అంటే మీరు చెప్పినట్టుగా బీచ్ అన్నా నేను బీచ్ కవర్ చేసేసాను శ్రీకోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అది కూడా కవర్ చేసేసాను నువ్వు ఆ పవిత్ర సంఘం అన్నావు కదా అది కూడా అయిపోతుంది ఇది సో ఓవరాల్ గా బారువాలు అయితే మొత్తం కవర్ చేసేసాను సో గాయస్ అది ఇప్పుడు మార్నింగ్ సెషన్ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారంట భువనేశ్వర్ గారు అని చెప్పేసి ఆయన బాగా పెద్ద ఆయన ఆయన అయితే క్లియర్ చెప్తారండి షిప్ గురించి అంతా తెలుసంట ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చేసి మీకు విజువల్స్ చూపిస్తాను షిప్ ఎక్కడైతే మునిగిపోయిందో అది విజువల్స్ కనబడుతూ ఉంటాయి సంఘం ఉంటుంది మహేంద్ర తనయ నది అండ్ సముద్రంలో కలిసే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి విజువల్స్ చూపిస్తాను ఈ వీడియోని అయితే మార్నింగ్ సన్ రైజ్ తో స్టార్ట్ చేసాం కదా సన్ సెట్ తో అక్కడ ఏం చేద్దాం ఫైనల్ గా వీడియో ఏంటంటే వన్ డే అట్ ద బారో బీచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు బ్యాక్ టు ఆఫ్టర్నూన్ సెషన్ ఇదే మనం స్టే చేస్తుంది లాజ్ ఈవీఆర్ లాడ్జ్ సోంపేట ఇప్పుడు మీకు అక్కడ దాకా మంచి విజువల్స్ చూపిస్తాను బారువా దాకా వెళ్ళేసేసి ఆ పెద్ద అంత ఇంట్రాక్ట్ అయ్యి సన్సెట్ విజువల్స్ ఎంజాయ్ చేద్దాం బీచ్లో ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే క్లైమేట్ చాలా చలిగా అనిపించింది హైలైట్ ఏంటంటే 5 o'clock ఆల్మోస్ట్ విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి మార్నింగ్ రోడ్ల మీద జాగింగ్ చేస్తున్నారు టార్చ్ లైట్స్ పెట్టుకొని మార్నింగ్ బీచ్ అయితే చెప్పక్కర్లా ఆర్మీకి రెడీ అయ్యే కుర్రాలు కానీ పోలీస్ ట్రైనింగ్ రెడీ అయ్యే కుర్రాలు కానీ అవి బీభత్సంగా వర్కౌట్ చేస్తున్నారు రన్నింగ్ బీచ్లో మార్నింగ్ సన్ రైజ్ కానీ కరెక్ట్గా ఉంటే బ్యూటిఫుల్గా వచ్చి ఉండాల్సిన విజువల్స్ బట్ ఏంటంటే మంచు వల్ల సూర్యుడు కొంచెం పైకి వచ్చిన తర్వాత కనపడింది అదే కానీ కొంచెం ప్రాపర్ సన్ రైజ్ అయి ఉంటే కరెక్ట్గా మనకి సముద్రం నుంచి వస్తున్నప్పుడు విజువల్ వచ్చి ఉంటే సూపర్ ఉండేది అది పక్కా ఎండాకాలం అయితే మంచి ఉండదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేబీ ఆ టైంలో పర్ఫెక్ట్ విజువల్ రావచ్చు కానీ మహేంద్రగిరి అక్కడ టాప్ వ్యూ నుంచి మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ సన్ రైజ్ విజువల్స్ వస్తాయి ఎందుకంటే మనం అక్కడ టాప్లో ఉంటాం కాబట్టి సో మంచు మేఘాల కంటే మనం కొంచెం హైట్లో ఉంటాం కాబట్టి మేబీ అక్కడికి మాత్రం కరెక్ట్గా రావచ్చు సో ఐ హోప్ ఫర్ బెస్ట్ అట్లీస్ట్ పక్కా మహేంద్రగిరి హిల్స్కి అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఏంటంటే సచ్చే అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అది ఒడిస్సా వాళ్ళు పర్లేదన్న బాగానే అక్కడికి వస్తూ ఉంటారంట బట్ ఆంధ్ర వాళ్ళే మనమే కొంచెం తక్కువ అంట కానీ మనకి వెరీ నియర్ బై ఆ ప్లేసు ఇంకా బారువా బీచ్ అంటే ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసిన సెకండ్ గోవా అని వస్తుంది ఇంకా బారువా బీచ్కి నావిగేషన్ గురించి మాట్లాడుకుంటే మన నేను ఇప్పుడు సోంపేటలో ఉన్నాం కదా సోంపేట నుంచి 7 kilometers వస్తుంది బారువా బీచ్ అదే శ్రీకాకుళం నుంచి అయితే 98 kilometers వస్తుంది శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ తప్పు కుర్లా అనే ఒక విలేజ్ వస్తుంది అక్కడి నుంచి రైట్ తీసుకుంటే జస్ట్ ఒక 6.8 kilometers ఎంత వస్తుంది అసలు విజువల్ అంతా సూపర్ ఉంది కదా మొత్తం అలా ముందే గోప్రో యూని కొంచెం పైకి పెట్టమని చెప్పి సజెస్ట్ చేశారు నాకు తెలిసి కరెక్ట్గా ఉందనుకుంటున్నాను ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే సజెస్ట్ చేయండి ఖచ్చితంగా చేంజ్ చేసేద్దాం నేను ఎలాగో ఎవ్రీథింగ్ క్లైమేట్ని రియల్గా నేను ఫీల్ అవుతుంటా మీరు వర్చువల్గా ఫీల్ అవ్వగలగాలి అదే నా ఇంటెన్షన్ సో కాబట్టి మీకు కన్వీనియంట్గా ఎలా కావాలంటే అలా చేంజ్ చేస్తాను మేకల్ మ్యావ్ 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 ఇల్లి కదా సారీ మే ఇది మ్యాక్సిమం ప్రతి వీడియోలో ఎంతో కొంత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ 15K సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయిన మంది ఇవ్వండి ఇక్కడ జంక్షన్ వచ్చింది కదా హైవే నుంచి వస్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాము మనం బ్యాక్ సైడ్ని సోంపేట ఇవి లెఫ్ట్కి వెళ్తే బారువా బీచ్కి వెళ్ళిపోతాము బారువా గ్రామంలోకి ఎంటర్ అయిపోయాము ఈ ఫోటో అనమాట ఇంకా అక్కడైతే కాఫీ మిల్క్ షేక్స్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి నాకు మాత్రం కాఫీ బాగా నచ్చింది సాయంత్రం కానీ ఇక్కడ ఉన్నానంటే బారువాలో అక్కడ ఖచ్చితంగా కాఫీ తాగేవాడిని
వెళ్ళి ఫస్ట్ ఆ పెద్ద ఆయనతో ఇంటరాక్ట్ అవుదాము, అసలు షిప్ ఎలా మునిగిపోయిందో ఆ షిప్ చరిత్ర గురించి మొత్తం కనుక్కుందాము. ఆయనకి బాగా తెలుసు అంట భువనేశ్వర్ గారు అని చెప్పి. నెక్స్ట్ ఆయన ఇంట్రాక్షన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బీచ్లో కలుద్దాం. సార్ షిప్ గురించి కనుక్కుందాం. సో అసలు షిప్ ఎప్పుడుది, అసలు ఎక్కడ వచ్చింది, బారువా వాడర్ గురించి చెప్పండి. బారువా వాడరేవు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే సమయం నుండి కనీసం 200 ఇయర్స్ బ్యాక్ అక్కడ నుండి ఇది కంటిన్యూ. మన శ్రీకాకుళం జిల్లాలో నెంబర్ వన్ పొజిషను బారువా వాడరేవు. 1917 జూలై 3 ఇది ఫైరింగ్ అయింది. ఫైర్ అంటే ఎక్కడ నుంచి వస్తుంది సార్ షిప్? ఇది కార్గో షిప్ వైజాగ్. వైజాగ్ నుంచి ఋషికొండ నుండి బారువా దరి, బారువా వచ్చేటప్పుడు అది కాలిపోయింది. ఇంచుమించు 400 మీటర్లు దూరం కాలిపోయింది. ఏముంది సార్ అందులో షిప్లో? ఏంటి ఆల్రౌండ్ అన్నీ అన్ని వస్తువులు, తినుబండారాలు, బట్టలు, ఆయిల్స్ అన్నీ ఆల్రౌండ్. రీజన్ ఉందా అది ఎలా మునిగిపోయింది ఏంటి అని? రీజన్ అంటే మరి ఎలా కాలిపోయింది? కాలిపోవడం అంటే అక్కడ ఫైరింగ్ అయ్యేటట్లు అనుమానాస్పదం. ఇంజన్లో ఫైరింగ్ చిన్న ఫైర్ లాగా పుట్టింది. ఓవర్లుక్ అక్కడ ఉండవలసిన అఫీషియల్ సైల్లో చిన్న ఓవర్లుక్ కావడం ఫైర్ అయిపోయి కాలిపోయి. మరి ఎందుకు తిరిగి తీయడానికి కానీ ప్రయత్నించలేదు? అక్కడ వదిలేశారు, గవర్నమెంట్ వదిలేసింది. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు తెల్లదొరలు, ఇప్పుడు నల్లదొరలు. తెల్లదొరల కన్నా 10 రెట్లు మిన్న నల్లదొరలు. అప్పుడు పరిపాలన ఒకే ప్రమాణంలో ఉండేను, ఇప్పుడు పరిపాలన విచిత్రమైన అస్తవ్యస్త పరిపాలన. ఎవరికి వారే యమునా తీరే. అయితే ఆ చిప్పు మునిగిపోయిన తర్వాత వాటర్ ఏమని ఆపేశారు? ఆపేశారు. దాని గురించి విశ్వ ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం, కానీ పట్టించుకున్న నాథుడు లేడు. ఇప్పటికే కనపడుతూనే ఉంది షిప్ కానీ కనపడుతున్నది కనిపిస్తున్నది. ఇప్పుడు చాలామంది చచ్చిపోయినారు అక్కడ. ఎందుకని? షిప్ దగ్గర వెళ్ళి అక్కడ ఉంది అంటే అవన్నీ పింపిరి అయి ఉన్నాయి, అవి కోసాయి. కాలుకి కోసేయడము, ఆ పాములు జంతు జాలములు అన్నీ ఉన్నాయి. వెళ్ళటం కూడా ప్రమాదకరమై ప్రమాదం, విష జంతువులు కదా. గవర్నమెంట్ ఎందుకు తీపించకూడదు అని? గవర్నమెంట్ చెప్పినా పట్టించుకున్న నాదు లేడు, ఏ గవర్నమెంట్ అయినా. అంటే తీసిన ఉపయోగం లేదులే అన్న? తీసిన ఉపయోగం లేదు, డబ్బు దండు కానీ. కార్గో సరిపోయింది లేదంటే మనిషి ఇదైతే మనకు ప్రాణ నష్టం చనిపోయినారు చాలా మంది. కార్గో షిప్లో 100 మంది చచ్చిపోయారు. వాళ్ళని తీసిన ఎలుగు తీసిన కూడా తీలే, వదిలేశారు. ఏ సంవత్సరం సమయం జరిగింది ఇది? 1917 జూలై 3 సాయంకాలం 4:40. థ్యాంక్ యూ సార్, నమస్కారం మిత్రులు. గ్యాస్ బారువా బీచ్ ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్లో ఇలా లైట్ హౌస్ అండ్ హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి రూమ్ అది కూడా కనుక్కున్నాను 10:00 మళ్ళీ నెక్స్ట్ డేట్ 10:00 ప్రైస్ వచ్చేసి 2,200 చెప్పారు. అంత బ్రేక్ఫాస్ట్ అండ్ చిన్న సోప్ ఇవి ఉంటాయి అన్నారు. ఏంటంటే ఇందులో హైలైట్ థింగ్ ఏంటంటే బీచ్ ఉంటుంది అనమాట. ఇది మనకి అక్కడ పైకి చూస్తే బీచ్ ఉంటుంది, అది ఇక్కడ హైలైట్ థింగ్. సో ఎవరన్నా కానీ స్టే చేయాలనుకుంటే ముందే బుక్ చేసుకొని రావచ్చు అనుకుంటా. సో గాయ్ శాస్త్రి గారు ఇంటరాక్ట్ అయిన తర్వాత మళ్ళీ సన్సెట్ టైంకి మన బీచ్ దగ్గరికి వచ్చాం. విజువల్స్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బీచ్ అయితే మాకు చాలా బాగుంది. ఈవెన్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, బట్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఉన్న వాటిలో కొంచెం బారు అంటే పెద్ద ఊరులా ఉంది, కొంచెం మెయింటెన్స్ చేస్తే టూరిస్ట్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మినిమం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన షిప్ మునిగిపోయింది అన్నారు కదా, ఆ షిప్ విజువల్స్ చూపిస్తాను మీకు. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ షిప్ మునిగిపోయినప్పుడు తిరిగిపోయిందంట, తిరిగిపోయిన తర్వాత పోల్ అయి ఉంటాయి కదా, అవి కనబడుతుంది కదా, అదే మీరు చూస్తున్నారు కదా ఆ విజువల్స్ అక్కడ మునిగిపోయింది. ఈవెన్ ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు కొంచెం షిప్ కూడా కనబడింది. నేను ఏంటంటే లాస్ట్ ఇయర్స్ ఎవరో స్కూబా డైవర్స్ వచ్చేసేసి మొత్తం ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని లోపలికి వెళ్ళి చూసి వచ్చారంట. నార్మల్గా వెళ్ళిన వాళ్ళు అయితే చాలామంది డేంజర్ అయితే చాలామంది చనిపోయారని చెప్తున్నారు అక్కడ. యాక్చువల్లీ నాకైతే అక్కడికి వెళ్ళి ఏముందా అని చూద్దాం అని చెప్పి ఎగ్జైట్గా ఉన్నాను, బట్ ట్రిప్ స్టార్టింగే కదా అంత రిస్క్ చేయదలుచుకోవట్లేదు. కావాలి ట్రిప్ లాస్ట్లో వచ్చేసారని ట్రై చేద్దాం. సో గాయస్ అక్కడ బారువా బీచ్లో ఈ షిప్ మునిగిపోయిన చూసారా, దాని తర్వాత సాగర్ సంగమం పాయింట్ కోసం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వాక్ చేసాము. బట్ ఇక్కడికి వచ్చింది ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఆ సన్సెట్ వ్యూ చూస్తే మీకు అదే సాటిస్ఫైడ్ ఉంటుంది. అసలు ఎంత బాగుందో ఆ కొబ్బరి చెట్లు, ఈ రివరు, ఆ సముద్రం కలిసే పాయింట్లో ఆ సన్సెట్ అవుతుంది. వాళ్ళు ఎవరు అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా సముద్రం చూసిన తర్వాత
1.5 kilometers వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. జస్ట్ వాక్ చేసుకుని వచ్చేసి జస్ట్ మీటింగ్ పాయింట్ చూడండి, చాలా బాగుంది. నదీ సముద్రం కలిసే ప్లేస్. ఇప్పుడు దాకా నేనైతే ఇలాంటివి మన ఆంధ్రాలో రెండు చూశాను. ఒకటి వచ్చేసేసి అంసల్దీవి కృష్ణానది వెళ్ళి సముద్రం కలవడం, రెండోది గోదావరి నది వెళ్ళి సముద్రం కలవడం. ఇది మూడో పాయింట్ చూస్తున్నా. ఇంకా ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లోరింగ్లో మొత్తం వస్తాయి. ఈ మొత్తంలో నాకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉందంటే, యాక్చువల్లీ ఇది డ్రోన్ విజువల్స్ చూపించాల్సిన ప్లేస్, బట్ మన దగ్గర డ్రోన్ లేదు. బట్ చెప్పా కదా, 2 or 3 డిస్ట్రిక్ట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా డ్రోన్ విజువల్ కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ మీటింగ్ పాయింట్ని మన డ్రోన్ విజువల్ చూస్తుంటే హైలైట్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది అడ్జస్ట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. ఒక ఓవరాల్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో బారువా ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఖచ్చితంగా కోటిలింగ స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు జనార్దన స్వామి టెంపుల్ విజిట్ చేసుకుని తర్వాత బీచ్ అండ్ సాగర సంఘం పాయింట్ చూస్తే ఆల్మోస్ట్ బారువా ప్లేస్ కంప్లీట్ చేసినట్టే. సో గాయస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వీడియో. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే 130 డేస్ ట్రిప్లో. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో లాక్స్ వస్తూ ఉంటాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి. అలానే వీడియో వరకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.